everyone, welcome back to my channel Even Hima World. Ivaalti video lo glue gun tho konni different items try cheyabothunanu. Avi ela vachinayo meeru kuda chusandi. Mee na channel ni subscribe cheyipoyante please na channel subscribe cheskondi. Alage aa pakkane unna bell icon kuda enable cheskondi. Ala cheskunte nenu eppudu ee video chesina meeku notification vachestundi. Inka late cheyakunda ivaalti video chusedam. Let's get started. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఈ గ్లాస్తో చేయబోతున్నాను. నేను ఫస్ట్ గ్లాస్ పైన వ్యాసిలిన్తో రబ్ చేసేసుకుంటున్నాను, ఎందుకంటే మనం గ్లూగన్తో వేసే డిజైన్ ఏదైతే ఉందో అది ఈజీగా రావడానికి ఫస్ట్ వ్యాసిలిన్ అప్లై చేసుకోవాలి. తర్వాత గ్లూగన్తో మనకి ఇష్టమైన డిజైన్ ఏదైనా డ్రా చేసేయచ్చు. ఫస్ట్ అవుట్లైన్ డ్రా చేసి తర్వాత లోపల ఫిల్లింగ్స్ మన ఇష్టం వచ్చిన డిజైన్తో ఫిల్ చేసేసుకోవాలి. మనం వేసే డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అవి దూరంగా వేయకుండా కొంచెం దగ్గరగా వేస్తే బాగుంటుంది. మనం వేయాలనుకున్న డిజైన్స్ అన్ని వేసేసాక పైన ఇలాగ సర్కిల్లా వేసేసుకోవాలి. ఇది డ్రై అయిపోయాక మనం వేసిన డిజైన్ ఏదైతే ఉందో అది జాగ్రత్తగా బయటికి తీసేసుకోవాలి. ఇలాగ దీన్ని మనం ఇలాగే యూస్ చేసుకోవచ్చు, లేకపోతే స్ప్రే పెయింట్ వేసి వాడుకోవచ్చు. సో ఇది మన ఫస్ట్ ఐటమ్. దీన్ని మనం ఎల్ఈడి లైట్ హోల్డర్లా వాడచ్చు, లేకపోతే ఇలా స్టోరేజ్ పర్పస్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. సో దీనికోసం నేను బేకింగ్ పేపర్ పైన ఒక డిజైన్ డ్రా చేశాను. డ్రా చేసి దానిపైన కలర్డ్ గ్లూ స్టిక్తో ఇలా దానిపైన డ్రా చేస్తున్నాను. డ్రా చేసేసాక లోపల ఇలా ఫిల్ అప్ చేసేసుకుంటున్నా. ఇది నేను హెయిర్ బ్యాండ్ లాగా చేద్దామని ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఇంకో లేయర్ కూడా వేసేస్తున్నా. ఇలా వేసేసుకున్నాక ఇది డ్రై అయ్యాక రిమూవ్ చేసేసుకుంటాను. చూసారు కదా, ఇది డ్రై అయిపోయింది. దీన్ని జాగ్రత్తగా రిమూవ్ చేసేసుకోవాలి. ఈ హెడ్ బ్యాండ్ కొంచెం ప్లెయిన్గా అనిపించి దీనిపైన కొన్ని పర్ల్ స్టిక్ చేసుకుంటున్నాను గ్లూగన్తో. తర్వాత రెండు చిన్న పీసెస్ ఆఫ్ రిబ్బన్ కట్ చేసుకొని దాన్ని ఈ హెడ్ బ్యాండ్కి చివర్లో గ్లూగన్తో స్టిక్ చేసేసుకుంటే హెయిర్ కింద టై చేసేసుకోవచ్చు. సో ఫైనల్లీ ఇది మనం చేసిన హెడ్ బ్యాండ్. ఇప్పుడు మన థర్డ్ వన్ వచ్చేసి చాలా సింపుల్. ఇయర్ రింగ్స్కి వెనక పెట్టుకుంటారు కదా హోల్డర్స్, అవి గ్లూ స్టిక్తో ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ఇదేం లేదు, చాలా సింపుల్. గ్లూ స్టిక్ ఉంటుంది కదా, దాన్ని ఇలా చిన్న చిన్న రింగ్స్లా కట్ చేసుకుంటే అవే ఇయర్ రింగ్స్కి బ్యాక్ సైడ్ హోల్డర్స్ లాగా వాడుకోవచ్చు. ఇలాగా మన నెక్స్ట్ చేయబోయే ఐటమ్ కోసం ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్తో వీడియోలో చూపించిన విధంగా గ్లూ గన్తో స్టిక్ చేసేసుకోవాలి. ఒకసారి ఒకవైపు ట్రయాంగిల్ స్టిక్ చేసుకుంటే ఇంకోసారి ఇంకో సైడ్ స్టిక్ చేసుకోండి, అప్పుడు అది చూడ్డానికి స్టార్లా ఉంటుంది. వీటికి మధ్యలో ఒక స్టిక్ పెట్టేసి దానికి బ్యాటరీ ఆపరేటెడ్ ఎల్ఈడి లైట్స్ చుట్టేసి పెట్టేశాను. అది చూడ్డానికి ఇలా ల్యాంప్ షేడ్లా వచ్చింది. ఇంకా మన లాస్ట్ డిఐవై. సో దీనికోసం నేను ఒక బేకింగ్ పేపర్ తీసుకొని దాన్ని ఒక కోన్ లాగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఫోల్డ్ చేసుకొని దాని ఎండ్స్లో గ్లూ గన్తో స్టిక్ చేసేసుకుంటున్నాను. అలా స్టిక్ చేసుకోవడం ఎందుకంటే తర్వాత నేను బేకింగ్ పేపర్ పైన నేను డిజైన్ వేస్తే అది ఊడిపోకుండా ఉండడం కోసం స్టిక్ చేశాను. తర్వాత ఆ బేకింగ్ పేపర్ని పైన అన్ఈవెన్గా ఉన్న లెవెల్స్ అన్ని కట్ చేసేసుకొని బాగా దగ్గరగా డిజైన్ వేస్తున్నాను. మొత్తం అసలు గ్యాప్స్ ఏమి ఉంచకుండా ఫిల్అప్ చేసేసుకోవాలి. తర్వాత రెండు సేమ్ కలర్ స్టార్ స్టిక్స్ని ఇలా స్టిక్ చేసుకోవాలి. మనం వేసిన డిజైన్ డ్రై అయిపోయాక జాగ్రత్తగా దాని లోపల ఉన్న పేపర్ని తీసేయాలి. తర్వాత దీనికి గోల్డ్ కలర్ స్ప్రే పెయింట్ వేశాను. ఒక అట్టపెట్టి పెన్ స్టిక్ చేయడం కోసం దాన్ని రౌండ్గా కట్ చేసి దానిపైన రెడ్ కలర్ పేపర్ ఇలా స్టిక్ చేసుకొని గ్లూ గన్తో ఇలా స్టిక్ చేసేసుకున్నాను. దీనిపైన మనం ముందు చేసుకున్న స్టార్ని గ్లూతో స్టిక్ చేసేసుకున్నాను. అంతే, మన ఫిఫ్త్ ఐటమ్ కూడా రెడీ. చూసారు కదా, నేను ట్రై చేసిన ఐటమ్స్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ సూన్.